అమ్మఒడి కార్యక్రమానికి ఈ రోజు నెల్లూరు జిల్లాకి నెల్లూరు నగరానికి విచ్చేసిన మీ బిడ్డ మీ అన్నగా మీ తమ్ముడిగా ఇక్కడ ఉన్న పిల్లలకి జగన్ మామయ్యగా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు నాయకులకు నాయకుడిగా మా అందరికీ దైవంగా ఇక్కడ విచ్చేసిన మన ముఖ్యమంత్రి ప్రేతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మీ హర్ష ధ్వనాలతో ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వేదిక మీద ఉన్న మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు కార్పొరేషన్ చైర్మన్లకు మహిళా తల్లులకు పిల్లలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు చదువుకునే ప్రతి పేదవాడు ప్రతి దిగువ మధ్య తరగతి బిడ్డ బాగా చదువుకోవాలి పై స్థాయికి రావాలి అనే ఆలోచన చేసిన ఒక ముఖ్యమంత్రి 15 సంవత్సరాల క్రితం ప్రతి బిడ్డ ఉన్నత కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలని ఆలోచన చేసిన మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారైతే తర్వాత మా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పి మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కడుపులో తల్లి కడుపులో బిడ్డ పుట్టినప్పుడు దగ్గర నుంచి చూస్తే ఈ రోజు పోషణ పథకం దగ్గర నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి ఈ రోజు అమ్మఒడి పేరుతో దాదాపు 45 లక్షల తల్లులకు 25 లక్షల పైచీలకు పిల్లలకు ఈ రోజు 15,000 రూపాయలు ఇచ్చి తమ పిల్లల్ని ఆర్థికంగా తమ పిల్లల్ని పనికి పంపించుకోకుండా తమ పిల్లల్ని బాగా చదివించాలని ఆలోచన చేయడం కాకుండా తర్వాత విద్యా దీవెన పేరుతో పీసీఎంఎస్ పేరుతో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి రేపు ఉద్యోగం వచ్చేదాకా మీ అన్నగా మీ బిడ్డగా మీ తమ్ముడిగా నా బాధ్యతను తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసే అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తున్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు పక్క రాష్ట్రాలకు వెళితే ప్రతి ఒక్కరు కూడా మాకిలాంటి ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కంటాపలంగా పలుకుతున్న మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూస్తే ఎన్ని కుటీర రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించిన మహిళా ద్రోహిగా ఈ రాష్ట్రంలో ఒక సైంధవుడిగా ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలంటే కోర్టులోకి వెళ్లి కేసు వేస్తాడు. ఈ రోజు అమ్మఒడికి సంబంధించిన 45 లక్షల తల్లులకు ఈ రోజు 55 లక్షల పిల్లలకు సంబంధించి సంక్రాంతి పండుగ ముందు ఒక మహా సంక్రాంతి పండుగ ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం జరుగుతుంటే కుటీర రాజకీయాలతో నీచ రాజకీయాలతో ఈ రోజు దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 10 రోజుల క్రితం మనం చూశాం ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళా తల్లికి రిజిస్ట్రేషన్ చేసిన పట్టా ఇవ్వాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోర్టులు వేయటం వల్ల ఈ రోజు కేవలం ఒక డిఫారం పట్టాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా మహిళలతో మహిళలు మంచి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకం ఖచ్చితంగా కూడా ఒక మహిళా ద్రోహిగా మిగిలిపోతాడని చెప్పి ఇప్పటికే కూడా కనీసం ఎన్నికల్లో 23 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా సరే మంచిగా మారతాడని ఇప్పటికైనా సరే కనీసం తను వంకర బుద్ధిని మార్చుకుంటాడని చూస్తే ఇంకా కూడా అదే కుటీర రాజకీయాలు. ఈ రోజు చెప్తా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి ఆయన చెప్పాడు మొన్న నేనుండి ముందు నడిపిస్తాను పంచాయతీ ఎన్నికలని, ఇక్కడి నుంచి సవాల్ విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ పార్టీకి కానీ. రేపు ఎప్పుడు వచ్చిన ఎన్నికలు 25% సీట్ల కన్నా కూడా నీకు కానీ రాకపోతే నీ పార్టీని మూసివేస్తావని అడుగుతా ఉన్నా. ఇంకో పార్టీలు కూడా కొన్ని తోక పార్టీలు లేస్తా ఉన్నాయి, వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం 5% కన్నా సీట్లు సాధించగల సత్తా మీకుందని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం మాట్లాడతారు మీరు, ఈ రాష్ట్రంలో గ్లామర్ తగ్గిపోయే వ్యక్తులయ్యా మీరు. కానీ ఈ రాష్ట్రంలో దినదినానికి రోజు రోజుకి గ్లామర్ పెరుగుతున్న వ్యక్తి ప్రజల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సవాళ్లు విసురుతా ఉన్నారు. ఈరోజు 18 నెలల్లో ఎన్ని సంక్షేమ పథకాలు, అరే నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ రోజైనా ఈ భారతదేశంలో కనీసం టాప్ 10 స్థానాల్లో ఉన్న వచ్చావా అని అడుగుతా ఉన్నా. లే, కానీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మొదటి సంవత్సరమే
ఈ భారతదేశంలో మూడో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారని తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మీ ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మొత్త భారతదేశంలో ప్రథమ స్థానంలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. నువ్వా మాట్లాడేది మా ముఖ్యమంత్రి గురించి? ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు ఇరిగేషన్ కి సంబంధించి 4000 కోట్ల రూపాయలతో సోమశిర కండలేరు కానీ కండలే సోమశిర నుంచి జీకేఎన్ కానీ రాళ్లపాడికి సంబంధించి 4000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువబోతా ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి సస్యశ్యామలు ఏది కూడా ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఈరోజు ఒకటి అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, రాజు బాగుంటే ప్రకృతి అనుకూలిస్తుంది, రాజు మనసు మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, పెన్నాలో దాదాపు 4 నెలల నుంచి నీళ్లు పారుతా ఉన్నా, ఎప్పుడైనా చూశారా ఆయన నెల్లుపాటు నీళ్లు పారేదని? కేవలం మన ముఖ్యమంత్రి మన రాజు మంచి మనసున్న రాజు కాబట్టి ఈరోజు అంతా ఒక ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ, ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి ఈరోజు చేసే ఆయన చేసే కార్యక్రమాలు చూస్తామంటే పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలి. 56 కార్పొరేషన్లు తీసుకురావటమే కాకుండా దాంట్లో అర్ధ భాగం మహిళా తల్లులకు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నెల్లూరు నగరంలో ఎన్నికల తర్వాత నా నియోజకవర్గానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనన్నకి ఈ ప్రజల సాక్షిగా జీవితంలో భగవంతుడు ఇంకొక జన్మంటూ ఇస్తే అప్పుడు కూడా ఈ అన్నకి సైనికుడిగానే పుడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే నా జన్మాంతం, ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉండి గర్వంగా మాట్లాడుతున్నాను అంటే ఆ దైవం ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశం. కాబట్టి మీ యొక్క సాక్షిగా నాకు రుణం తీర్చుకునే, ఎందుకంటే ఒక ఇది తప్ప అన్నకి ఇంకేం చేసుకోలేదు, ఎందుకంటే ఏం చెప్పలేని ఇది. కాబట్టి నాకు జన్మ అంటూ ఉంటే ఆ భగవంతుని కోరుతా ఉన్నా, ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయనకి తమ్ముడు, ఆయనకు ఒక సైనికుడిగానే పుట్టించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఎప్పుడు ఆయన రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే నా జన్మలో ఎవరికైనా రుణపడి ఉండాలి అంటే అది ఒక అన్నకి, నెల్లూరు నగర ప్రజలకే అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోర్ వైఎస్ఆర్, జై జగన్ అన్న.